ఎల్లమ్మ పండుగ 60వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. మరి ఇటు 60వ వార్షికోత్సవం అంటే ఎల్లమ్మ పండుగ ప్రతి ఏటా 3 రోజులు జరుగుతూ, సోమవారం రోజున సావా కార్యక్రమం జరిగింది, ఈరోజు మంగళవారం బోనాలు కార్యక్రమం జరుగును, సాయంకాలం 6:30 ఆ సమయానికి బోనాలు గుడి వద్దకు వచ్చును. మరి బుధవారం రోజున జాతర మరియు చక్కెర తీర్థం ఉండును. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, ఇంకా దూర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు, ఇంకా ఎవరున్నా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేయాలని చెప్పేసి మా గౌడ సంఘం తరఫున మేము కోరడం జరుగుతూ ఉంది. మరి వచ్చే మంగళవారం ఓడిబియ్యం కార్యక్రమం కూడా ఉంటుంది. అట్టి ఓడిబియ్యం కార్యక్రమంలో భోజన కార్యక్రమానికి మరి అందరూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి చుట్టూ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వచ్చి పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మా సంఘం తరఫున కోరడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా అదే రోజు అమ్మవారి యొక్క వస్త్రాలు వేలంపాట కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ వేలంపాట కార్యక్రమంలో ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. మరి అది వేలంపాటలో కూడా పాల్గొనే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. వచ్చి మరి భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొని మరి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా సంఘం తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఎల్లమ్మ పండుగ 60వ వార్షికోత్సవం సందర్భంగా మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ 3 రోజుల పండుగను విజయవంతం చేయాలని, మరి మొక్కులు వారి మొక్కులు కూడా చెల్లించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సంఘం తరఫున. మరి భక్తులు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని వచ్చి ఇంకా విజయవంతం చేయాలని మరొకసారి కోరడం జరుగుతుంది. జై బోలో రేణుకా మాతాకి. దోముకొండ మండలం మరి ముత్యంపేట గ్రామంలో మరి అంగరంగ వైభవంగా శ్రీ రేణుకా మాతాదేవి 60వ వార్షికోత్సవం జరుపుతున్నారు. ఉదయం నుంచి కూడా అమ్మవారికి పూజలు అభిషేకాలు నడుస్తూ ఉన్నాయి. మనం నా మధ్య ఉన్నటువంటి కమిటీ సభ్యుని అడిగేసుకున్నాం. రేణుకామాత భర్త మునిరాజు మరి మా పూర్వీకులు గత 60 సంవత్సరాల నుంచి ఈ గుడిని నిర్మించి మా కులదైవమైనటువంటి రేణుకామాతను కొలవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇది ఆచారబద్ధంగా ప్రతి ఏటా మేము ఈ 3 రోజుల పాటు ఎల్లమ్మ పండుగ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అన్ని పూజా కార్యక్రమాలతో పాటు మేము ఈ యొక్క మాతను కొలవడము, మాకు మాత కూడా అన్ని రకాలుగా అభివృద్ధిని మాకు సంఘాభివృద్ధిని కానీ ఇంకా అన్ని విషయాలు సహకరించడం కానీ జరుగుతుంది. మరి మా తాత ముత్తాతల కాలం నుండి ఇది ఒక ఆచారంగా వస్తుంది, సంప్రదాయంగా వస్తుంది. దీన్నే మేము కొనసాగిస్తూ ఉన్నాము. దానిలో భాగమే ఈ యొక్క పండుగ మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఇట్టి ఈ యొక్క పండుగను మరి అన్ని కులాలు ఒక గౌడ కులం అనే కాకుండా గౌడ్సేని కాకుండా అన్ని కులాల వాళ్ళ భాగస్వామ్యంతో గ్రామంలో ఈ యొక్క పండుగను ప్రతి ఏటా ఊరంతా పండుగగా మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి చుట్టూ ఉన్నటువంటి ఊళ్ళ వాళ్ళు కూడా ఈ పండుగలో పాల్గొనడం, పండుగను విజయవంతం చేయడం, కోరిన కోరికలు తీర్చే యొక్క ముత్యంపేట ఎల్లమ్మను ప్రతి ఒక్కరూ నమ్ముకోవడం, అదేవిధంగా కొత్తగా కూడా వచ్చి మొక్కులు ముట్టుకోవడం, ఆ మొక్కులు విజయవంతమైతే వాళ్ళు ఇక్కడ ఏదైనా పండగ సందర్భంగా ఏవైనా వాళ్ళ పెద్ద మనసుతో ముందుగా చేయవలసిన సహాయ సహకారాలు చేయడం ఇలా జరుగుతూ ఉంది. మరి ఇట్టి కార్యక్రమము ఇలా ప్రజల సహకారంతో ముందుకు వెళ్తూ ఉంది. ధన్యవాదాలు. ఎన్ని మంది వస్తారు సుమారు ఇక్కడ మా ఎంత లేదైనా ఒక 20,000 మంది వరకు ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. 20,000 పైచిలుకే 20,000 నుంచి 30,000 3 రోజుల పాటు
ఘనంగా ఈ ఉత్సవం జరుగుతూ ఉంది. చింతామణిపల్లి, రాఘవపల్లి, క్యాసంపల్లి, దోమకొండ, పల్వంచ, జంగంపల్లి, ఉగ్రవాయి, ఇలా లక్ష్మీనగర్ తాండా, రాఘవపూర్ తాండా, ఇలా క్యాసంపల్లి తాండా, ఇలా అన్ని గ్రామాల వాళ్ళు రావడం, ఇంకా కామారెడ్డి నుండి కూడా మందులు, బిక్కునూరు, రామాయంపేట, నిజామాబాద్, ఇట్లా హైదరాబాద్ నుండి కూడా బాగా పాల్గొని వాళ్ళు ఈ యొక్క కట్నాలు చూడడం జరుగుతూ ఉంది. ఇట్లా కార్యక్రమాన్ని, పండుగను విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆచారం ఆదముతాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారం, సుమారు 60 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగను చేయడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ రేపు జాతర ఉంటుంది బుధవారం, మళ్ళా మంగళవారం రోజు ఓడిపియం కార్యక్రమం ఉంటుంది, ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, బట్టల వేలంపాట కూడా ఉంటుంది. అమ్మవారి బట్టలు అంటే కానుకలుగా వచ్చినటువంటి బట్టల్ని వేలం వేయడం జరుగుతుంది.